కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో తెలంగాణ నుంచి అక్రమంగా బైక్ పై తరలిస్తున్న వారిని తనిఖీ చేసి వారి వద్ద నుంచి 645 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ డీఎస్పీ కార్యాలయం వద్ద వకుల్ జిందాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న 645 మద్యం సీసాలను, ఇద్దరు వ్యక్తులను, రెండు బైక్లను సీజ్ చేశామని, వీటి విలువ 77,000 రూపాయలు ఉంటుందని, ఈ పట్టుబడిన ఇద్దరు ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామానికి చెందిన వారని వకుల్ జిందాల్ తెలిపారు. రాబడిన సమాచారం మేరకు పెద్దపురం చెక్పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ మన నందిగామ రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందులో సెబ్ ఎస్ఐ తిరుమల రావు అండ్ చెక్పోస్ట్ స్టాఫ్ పాల్గొన్నారు. అక్కడ చెకింగ్ చేస్తే ఒక డిస్కవర్ మోటార్ సైకిల్, ఒక ప్లాటినా మోటార్ సైకిల్ మీద ఇద్దరు ముద్దాయిలు 645 మద్యం తెలంగాణ మద్యం బాటిల్స్ తీసుకో వస్తుండగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 77,000 వర్త్ మద్యం బాటిల్ స్వాధీనం చేయడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కోతనకొండ గ్రామం ఇబ్రాహీంపట్నం సంబంధించిన వాళ్ళు. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యకలాపాల్లో ఎవరైతే పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయి. అందరినీ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంతకుముందు అనుకుంటున్నాను ఎక్సైజ్ కేసెస్లో ఆ వెహికల్స్ని సీజ్ చేసి కన్ఫిస్కేట్ చేయడం జరుగుతుంది. కన్ఫిస్కేషన్ అంటే ఆ వెహికల్స్ని తర్వాత ఆప్షన్ చేయడం జరుగుతుంది. కేసు కన్విక్షన్ అయినా క్విటల్ అయినా సరే వెహికల్ కన్ఫిస్కేట్ చేసి అది ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఇంటరిమ్ కస్టడీ కావాలంటే వాళ్ళు ఆ వెహికల్ది ప్రైస్ కట్టేసి దీన్ని ఇంటరిమ్ కస్టడీ తీసుకోవచ్చు. దాని తర్వాత వెహికల్ ఆప్షన్ చేసినప్పుడు ఆ వెహికల్ తీసుకువచ్చి ఆప్షన్కి పెట్టాల్సిన ఉంటుంది.